నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అవయవదానం ఈ విషయం గురించి మనం అప్పుడప్పుడు మాత్రమే వింటున్నామండి. ఒక అవేర్నెస్, దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ జనరల్గా ప్రతి ఒక్కరిలోనూ దీనికి సంబంధించి అవేర్నెస్ కానీ ఇలా చెయ్యాలన్న ఆలోచన కానీ కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవాలి మన కల్చర్లో మాత్రం. రీసెంట్గా రమగారు, ఈ నెల 29వ తారీఖున నిఖిల్ అనే అబ్బాయి బీఏఎంఎస్ బెంగళూరులో చదివేసి బహుశా ప్రాక్టీస్లో ఉన్నట్లున్నాడండి. బెంగళూరు నుంచి కావలి వైపు వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. పాపం వెంటనే బ్రెయిన్ డెడ్ అయిపోయింది. దాంతో అతని 6 అవయవాల్ని దానం చేశారు. కానీ దీనికి ముందు స్టోరీ కనుక మనం ఒకసారి చూసుకుంటే, తాను గతంలోనే విద్యార్థి దశలో ఉన్నప్పుడే బహుశా మెడికల్ స్టూడెంట్ కాబట్టి తనకేమైనా అవగాహన ఉందో ఏమో తెలియదు, కానీ తన అవయవాలు దానం చేయాలని వాళ్ళకి చెప్పటం, ఏ అవయవాలు దానం చేయాలని ఒక లిస్టునివ్వటం, దానికి సంబంధించి ఒక కవిత కూడా రాశాడండి. నేను చనిపోతే మా అమ్మకి బాధ, బట్ నా అవయవాలు ఎవరికైతే వెళ్తాయో ఆ అమ్మలందరూ కూడా నన్ను, నేను ఇంకా బ్రతికి ఉన్నట్లే వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి ఏ అవయవం దానం చేయాలి ఏంటని చాలా క్లియర్గా రాశాడు. ఈ మధ్య మనకి అది చాలా వైరల్ అవుతూ ఉంది. తన అవయవాలన్నీ కూడా తీసుకొచ్చి బెంగళూరు నుంచి, ఐ మీన్ ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చారు. అవయవాలన్నీ కూడా దానం చేయడం జరిగింది. వార్త చూసిన తర్వాత నిజంగా ఎంత ఆలోచిస్తున్నారు, ఎంత ముందుకెళ్తున్నాము, ప్రతి ఒక్కరు అవేర్నెస్ రావాలి కదా అని అనిపించిందండి. కానీ మన చుట్టుపక్కల అయితే కొంచెం తక్కువే చూస్తున్నామేమో. మనం జనరల్ అవేర్నెస్, మానవత్వం, ఒక్కొక్కళ్ళ ఐడియాలజీ దాన్ని బట్టి కదా. నిజానికి ఇవాళ రేపు మానవత్వం అడుగంటిపోతున్న రోజులు ఇవి. అవునవును. ఎవరికైనా ఏదైనా ఒక యాక్సిడెంట్ అయితే, ఏదైనా ప్రమాదం జరుగుతుంటే, ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే చుట్టూతా చేరిన వాళ్ళలో ఆపే ప్రయత్నం చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు, మన మీదకి వస్తుంది. కానీ వీడియో తీసే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటున్నారు. దాన్ని ఒక వీడియో కింద వెంటనే అది వైరల్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అయింది, ఈ వీడియో వైరల్ అయింది. కానీ వీడియో తీయటం వల్ల అది ప్లస్సే, మనకి జరిగింది ఏమిటి అని ప్రత్యక్ష సాక్షిగా అది మనకు ఉపయోగపడుతుంది. అక్కడ హెల్ప్ చేశాక కదా అది. హెల్ప్ చేయటం లేదు, హెల్ప్ చేయకుండా వీడియో తీసే ప్రయత్నంలో మాత్రం చాలామంది చేస్తున్నారు. ఎక్కడ అన్నా మన వెంటనే మన ఫోన్లు అన్నింటిలో కెమెరాలు ఉంటున్నాయి, అలాంటివి కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన అవేర్నెస్ సంగతి ఇది చాలా కాలంగా ఉన్నదే. అవును, చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. కళ్ళు దానం చేయటం మనం ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాం, మనకు తెలిసిందే. అయితే మన దాని మీద ఒక డిక్లరేషన్ ఇవ్వటం, నాకైతేనే అయినా ఒకవేళ నా మరణం తర్వాత ఈ కళ్ళు ఇస్తాను, ఇలాంటిది దీన్ని ప్రచారంలోకి తేవటం, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం, డిక్లరేషన్ రాసి పెట్టడం, ఇది ఒక పద్ధతి. స్టూడెంట్స్కి, ఈ మెడికల్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు వీళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చేందుకు కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి. దాంట్లో ఇప్పుడు నువ్వు చెప్పిన నిఖిల్ అనే అబ్బాయి బహుశా అలా చెప్పుకుంటాడు, అలా ముందుకు వచ్చి ఉంటాడు. దాంతోపాటు అతను ఒక కవిత కూడా రాస్తున్నాడు. అంటే ఈ దానం చేయటం నా తర్వాత కూడా నా వల్ల ఇంకొకళ్ళు జీవించి ఉంటారు అనే భావన ఉంది చూడు, అదే అవేర్నెస్ ప్రోగ్రామ్. అవునండి. మీ తర్వాత మీకు, మీ తర్వాత ఇంత చిన్న వయసులో పాపం అర్ధాంతరంగా అయిపోయి అమ్మా నాన్నలు చాలా దుఃఖాన్ని మిగిల్చాడు కుర్రవాడు, కానీ అతని ఆర్గన్స్ ఇంకొకళ్ళకి సంతోషాన్ని, కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి చేకూర్చడానికి ఉపయోగపడటం చాలా అద్భుతమైన విషయం. పిల్లల్లో, స్టూడెంట్స్లో ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయటం, వాళ్ళని ఇందుకు ప్రోత్సహించటం చాలా బాగా, అంటే ఎలా రోమాంచంగా ఉంది. ఏంటి ఇలాంటిది ఒక సంఘటన జరగటం అని, అయ్యో పాపం అనిపిస్తుంది అబ్బాయిని తలుచుకుని, కానీ అతని ఆశయం, అతని ఆలోచన, తను ఇంకా బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది. అయితే మనం మామూలుగా బ్రెయిన్ డెడ్ కేసుల్లో చూస్తుంటాం, హాస్పిటల్స్ లో కొన్ని చోట్ల బ్రెయిన్ డెడ్ అయితే కనుక వాళ్ళకి డాక్టర్లే కొంత అవేర్నెస్ కల్పించి, కొంత కౌన్సిలింగ్ చేసి ఇలా చేయొచ్చు, ఇలా ఉండొచ్చు అని. యాక్సిడెంట్స్ లో బ్రెయిన్ డెడ్ అయిన కేసులు ఇలాగ దానం చేస్తున్నవి, మా అవయవ దానం చేస్తున్నవి మనం అక్కడక్కడ చూస్తున్నాం. కానీ విద్యార్థి దశలోనే తమంతట తమ అలా ముందుకొచ్చి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇలా నేను ఆర్గన్స్ డొనేట్ చేస్తాను, చాలా మంది రాసి ఉండొచ్చు బహుశా. అవును, నేను కవిత కూడా ఒకసారి మీకు వినిపిస్తాను అమ్మగారు. జస్ట్ మీరు, నా తనువు మట్టిలో కలిసిన అవయవ దానంతో మరొకరిలో జీవిస్తా, ఒక అమ్మకు బిడ్డగా మరణించిన మరో అమ్మ పిలుపులో బతికే ఉంటా, ఏనాడు వెలుగులు చూడని అభాగ్యులకు నా కళ్ళు ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్న నా గుండెకు బదులుగా నా గుండె, కిడ్నీలు కోల్పోయిన వారికి మూత్రపిండాలు, ఊపిరి అందక ఊగిసలాడుతున్న వారికి ఊపిరితిత్తులు, కాలేయం పనిచేయక కాలం ముందు ఓడిపోతున్న వారికి నా కాలేయం, నాలోని ప్రతి అణువు అవసరమైన వారికి ఉపయోగపడాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోండి, ఇదే మీరు ఇచ్చే నాకు గొప్ప బహుమతి, ఇలా మీరు చేస్తే నేను కూడా సదా మీ మదిలో నిలుస్తాను,
చిరంజీవినై ఉంటాను, అవయవదానం చేద్దాం, మరో శ్వాసలో శ్వాసగా నిలుద్దాం. బా, శ్వాసలో శ్వాసనవుదాం. ఎంత అద్భుతంగా రాశాడండి. స్టూడెంట్స్ దశలోనే అంటే విద్యార్థి దశలోనే చిన్న కుర్రాడు. ఎంత వయసు ఉంటుంది హార్డ్లీ, అంటే తనకి సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవో, అవయవాలు ఇవ్వాలి. కేవలం ఒక విద్యార్థి అవ్వడం, వైద్య విద్యార్థి అవ్వటం వల్ల ఆ క్లారిటీ ఉంది. కాకపోతే అతని ఊహ చూడు, ఊహ చాలా అద్భుతంగా ఉంది. అంటే అతను మంచి చాలా అద్భుతమైన పెంపకం అని చెప్పాలి. మంచి అంటే బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్లో ఇతను కూడా ఒకడు. శాశ్వతంగా ఇంకా కొంతకాలం పాటు ఇంకొకళ్ళ జీవితాలకు వెలుగునిచ్చేందుకు భగవంతుడు అతనికి మంచి రోజులు భగవంతుడు ఉంచడేమో అంటారు కదా రమ్మగారు. నిజంగానేమో ఎంత మంచి మనసు ఉన్న అబ్బాయి కదా. నిజంగా తన వ్యక్తిత్వం మనకు తెలియకపోయినా తన ఉద్దేశం చూస్తుంటే ఎంత గౌరవం పెరుగుతుంది. కవిత ఎంత బాగా రాశాడు చూడు, అదే తన మీద ఎంత బాగా రాశాడు, బాగా పెరుగుతూ ఉంది. అదే వాళ్ళ అమ్మా నాన్నల మీద కూడా గౌరవం పెరుగుతుంది. చేయాలి మనం చూస్తాం సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి వీళ్ళు ఇలా అవయవదానికి పేరెంట్స్ ముందుకొచ్చి పోనీ ఇంకొకళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఊహతోటి దాని మీద రకరకాల కథలు కూడా చదువుతున్నాం. అవయవదానం చేసిన తర్వాత ఆ దానాన్ని స్వీకరించినటువంటి దాత వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, వీళ్ళు స్వీకరించిన వాళ్ళు వాళ్ళని కలవడము, అప్పుడు తమ పిల్లల్ని ఇందులో చూసుకోవటము, అలాంటి కథలు కూడా ఈ మధ్య చదువుతున్నాం. ఇదొక మంచి ఏమంటారంటే మంచి పరిణామం కిందే చెప్పాలి. అవును, ఇలాంటి సమస్యలలో బాధలు పడుతున్న వాళ్ళకి ఇలా ఎవరైనా చేసి ఉన్నటువంటి అవయవదానం వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది మంచి ఆలోచన కదా. ఈ అవేర్నెస్ అన్ని కాలేజెస్లో, అన్ని ఆఫీసుల్లో, ప్రతి చిన్నపిల్లలకే కాదు, చిన్నపిల్లలకనే కాదు పెద్దవాళ్ళు కూడా హెల్దీగా ఉన్న పర్సన్ తాలూకు మరణానంతరం కూడా అతను మళ్ళీ బతికే అవకాశం, అతని వల్ల ఇంకొకరు హాయిగా జీవించే అవకాశం ఉన్నది అనే విషయాన్ని మనం అంటే ఇందులో మళ్ళా హిందూ భావాలు అంటే మత సంబంధమైన భావజాలాలకి లోన్ కాకుండా. అవునండి, కరెక్ట్ రమ్మగారు కదా. వేరే భావాల్లోకి వెళ్ళకుండా ఇంకొకరికి జీవించే అవకాశం ఇవ్వడం అన్న పాయింట్ మీద కనుక ఆలోచిస్తే ఇది చాలా అద్భుతమైన విషయం. ఆ కుర్రవాడి ఆత్మ భగవంతుడిని చేరాలని కోరుకుందాం. నమస్తే.